గొప్ప డైమండ్ జ్యువెలరీ సేల్. క్యారెట్ కు 4000 రూపాయలు తక్కువ. మేమిచ్చేది ఇంటర్నేషనల్ క్వాలిటీ సర్టిఫికేట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. మధ్యకాలంలో రీసెంట్ గా చూసింది బ్రో సినిమాకి సంబంధించి వివాదం. మీ పార్టీకి సంబంధించిన మంత్రి గారిని అందులో ఒక పాటలో వక్రీకరించి పెట్టారు అని చెప్పి పృథ్వీ అందులో చేశారని చెప్పి దానికి ఏం చెప్పంట శ్రావణి. ఇప్పుడు సినిమా అనేది అంటే ప్రొడ్యూసరు అసలు అలాంటి ఇంటెన్షన్తో పెట్టలేదు, అది చాలా కామన్గా జరిగిపోయింది అని. అది కాదు, నేను అంటాను శ్రావణి, ఇంటెన్షనా? అది ఇంటెన్షన్ అంటే ఎటువంటి చెప్పంటావా? ఇంటెన్షన్ మీరు అనుకుంటున్నారా సింక్ అయింది అని ఆ పాట? కాదు, ఆయన మంత్రిగా సత్తెనపల్లిలో పండగ రోజు ఎలా డ్రెస్ చేశాడు, ఏ డ్రెస్తో డ్యాన్స్ చేశాడు, ఇక్కడ ఉంది. అవును, ఓకే. ఉందా లేదా? ఉందా లేదా? లేకపోతే ఇంటెన్షన్ కాదు. సేమ్ అదే డ్రెస్ వేసుకొని ఆర్టిస్టు డ్యాన్స్ చేశాడు అని చెప్పారు. నేను కూడా చూడలా అని చెప్పారు. అయినా దాని పెద్ద ఇష్యూ అక్కర్లేదు. నేనంటాను, రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రామారావు గారు గెటప్ వేసుకొని సెటైర్గా పొలిటికల్గా చేశారు. రామారావుకైనా ఉండియా? రామారావు ముఖ్యమంత్రి కాకుండా పోయాడా? అయ్యి ఉపయోగం లేదంటున్నా. ఇప్పుడు వాళ్ళు అంటే వైసీపీ అఫ్కోర్స్ పాట పెట్టారు, లేదంటే దాన్ని కాపీ చేసి ఇందులో కామెడీగా స్కిట్ వేశారు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. కానీ రిలీజ్ అయిన ఒక సినిమా పైన మంత్రి స్థాయి వ్యక్తి వచ్చి బాహాటంగా ప్రెస్ మీట్ పెట్టి 4 రోజుల్లో 40 కోట్ల రూపాయలు అదనంగా మాకు లాభాలు వచ్చేలాగా మంత్రిగా చేశారని చెప్పి ప్రొడ్యూసర్ చెప్పారు. నిన్నంటే నీకు తెలుసుద్దా పెయిన్. ఇటు మన ఇంట్లో కుర్చీలో కూర్చొని నువ్వు ఒక జర్నలిస్ట్ రూపంగా నేను సమాధానం చెప్పేవాళ్ళలాగా ఉంటే నీకు తెలియదు ఆ పెయిన్. నిన్ను ఎవడైనా అన్నాడు అనుకో పర్సనల్గా, అప్పుడు నీకు పెయిన్ వస్తుంది. ఓకే, గ్యారంటీకి వచ్చింది. ఎందుకంటే రాంబాబు అనే వ్యక్తి మంత్రి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మంత్రి, వ్యవసాయశాఖ మంత్రి కదా ఇది, అదే పోలవారిని చూసుకుంటా ఉన్నాడు. అతనికి అతన్ని గెటప్ వేసి తీశారనుకో, అది ఎందుకు ఊరుకోవాలి? ఎందుకు ఊరుకోవాలి? ఇప్పుడు నువ్వు ఉన్నావు శ్రావణి, నీ గెటప్ వేసి వేరే అమ్మాయికి వేసి నువ్వు మాట్లాడినట్టు కిండలుగా మాట్లాడుతున్నావు అనుకో, నీకెంత పెయిన్ వస్తుంది? ఎవరి ఒకటే గుర్తు, వ్యక్తిత్వ హననం చేయకూడదు. ఇప్పుడు సినిమా ఉందనుకో, సటైర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనున్నాను, నన్ను మీ కామెడీగా పడుకోవచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు నాన్న నా గడ్డ వేసి ఎట్టు గడ్డ వేసి ఎట్టుంటాడు పోసాని అని కామెడీ ఉందనుకో, తప్పేం లేదు. నా చాలా వేశారు క్యారికేచర్స్ అట్లా, అది నవ్వుకోవడానికంటే తప్పులే. నవ్వుకోవడానికి కాకుండా ఒరే గురే అని పిలిచి అట్టయితే వాళ్ళు పర్సనల్గా తీసుకుంటారు. మామూలు ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, చిరంజీవి గారిని మన సినిమాలో అట్ట గెటప్ వేసి పెట్టాం. అతను మనం ఏమంటాం, చిరంజీవి గారిలా డ్యాన్స్ చేస్తాను అనుకో, ఏమయ్యా అచ్చం చిరంజీవి గారిలా డ్యాన్స్ చేస్తున్నావా, గుడ్, ఇదిగో తీసుకో 1000 రూపాయలు, అంతవరకు అయితే ఓకే. అది కాకుండా చిరంజీవి గారిని హెకిల్ చేస్తూ అట్ట వేశారు అనుకో టీవీలో, బాధపడ్డా చిరంజీవి గారు? ఎవరైనా బాధపడతారు కదా. ఎగ్జాక్ట్లీ. సో సినీ ఇండస్ట్రీలోకి రావాలనే ఇంటెన్షన్, ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చారు అప్పట్లో? ఫేవరెట్ హీరో ఎవరు మీకు, రచయితగా ఎవరు? నాకు చెప్పు చెప్పు శ్రావణి, సారీ చెప్పండి మీరు. అది నేను కృష్ణ గారి ఫేవరెట్ని. ఓ ఓకే. సినిమా ఇండస్ట్రీ రాకముందే కృష్ణ గారి చూడటానికి వెళ్ళేవాడిని. కృష్ణ గారు ఇప్పుడు ఎలక్షన్లో దెబ్బతేలి కంటికి, అమ్మో దెబ్బతేలినండి అని కూడా నేను నా ఫ్రెండ్ వెళ్ళాం విజయవాడ డ్యాన్స్లో. అప్పుడు డ్యాన్స్ పాట చేస్తున్నాడు, నమస్కారం సార్ అన్న, అంటే కాకాని సార్, మాది పెద్ద కాకాని సార్, అంటే మా ఊళ్ళో మా గుళ్ళో ఆయన పేరు పెట్టారు, శివరామకృష్ణ ఆయన పేరు యాక్చువల్గా. ఓకే, కృష్ణ అంటారు వాళ్ళ అమ్మగారు. మా కాకాని గుడిలో సింహశివుడి గుడి, సాంబశివుడి గుడి అని వచ్చారంట చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు. ఆయన ఇష్టం నాకు, ఆయన మంచి వ్యక్తి పర్సనల్గా కూడా. ఆయన కూడా చాలామంది ప్యారడీ చేస్తారు, ఆయన ఏమనుకోడు, అట్లా ఏమనుకోడు ఆయన. ఆయన ఇష్టం, కానీ నేను ఇండస్ట్రీకి వచ్చింది సినిమాలు సెటిల్ అవ్వడానికి కాదు. నేను అక్కడికి వెళ్ళి 1980 మద్రాసు వచ్చా. ఏ దుబాయ్ 1980 ఇంకో చాడ 1980 ఏదో ఏమవుదాం అనుకున్నారు యాక్చువల్గా? అసలు ఏమవుదాం అనుకోలేదు. లెక్చర్ అయితే లెక్చర్ అవుతాం, జాబ్ చేస్తాం, లేదా ఇక్కడ ఏదో ప్రైవేట్ వర్క్ చేసుకోవటం అట్లా అనుకున్నాను. ఎక్కడైనా నేను బతకగలను నాకు నమ్మకం ఉండేది. ఓకే, ఎక్కడైనా బతికేస్తా, ఫాస్ట్గా ఉండేవాడిని బాగా.
ఎక్కడున్నా కానీ బతకాలి. కృష్ణ గారు తర్వాత ఫేవరెట్ హీరో ఆ నెక్స్ట్ జనరేషన్? కృష్ణ గారు ఇష్టం, మిగతా ఉండదే మామూలుగా అట్లా స్నేహంగా ఉండే తప్ప మనసుకు తీసుకునేది కృష్ణ గారిని. తర్వాత కృష్ణ గారు అబ్బాయి మహేష్ బాబు గారు. మహేష్ బాబు వాళ్ళ నాన్నలాగా ఉంటాడు ఆయన కూడా. వాళ్ళ నాన్నలాగా ఇష్టం కూడా ఇష్టం, అత కూడా మంచోడే. వాళ్ళ నాన్నలాగా క్వైట్గా ఉంటాడు, చీప్ మనిషి కాదు, ఫ్రెండ్లీగా ఉంటాడు బాగా. ఓకే, ఎవరు వాడుకుని వదిలేసే టైప్ కాదు, చాలా స్నేహభావంగా ఉంటాడు, గౌరవంగా ఉంటాడు, చీప్గా ఎవ్వరిని మాట్లాడు ఆఫ్ ద రికార్డులో. ఎప్పుడు నవ్విస్తూ ఉంటాడు, నవ్వుకుంటూ ఉంటాడు. అది వాళ్ళ నాన్న లక్షణాలు ఎక్కువ ఉన్నాయి. అందుకని వాళ్ళ నాన్నగారి తర్వాత మహేష్ బాబు అంటే ఇష్టం మామూలుగా పర్సనల్గా. ఓకే, ఆ హీరో అంటే పెద్ద హీరోగా చెప్పేది ఉంది అందరు చెప్తాడు. పర్సనల్ వ్యక్తిగా చాలా మంచోడు, పర్సనల్గా ఆయన మంచోడు. మీరు టెంపర్లో ఎన్టీఆర్ గారితో పనిచేశారు కదా, తన క్యాలిబర్ గురించి మాట్లాడాలంటే ఏం మాట్లాడగలుగుతారు? ఎందుకంటే మొన్న ఏలూరులో ఒక ఫ్లైఓవర్ కింద అసలోడు వచ్చేవాడు కొసరోడికి పండగే అని ఒక పోస్టర్ పెట్టారు, ఎన్టీఆర్ పోస్టర్తోని ఆ క్యాప్షన్ ఇచ్చి పెట్టారు. ఇది ఇప్పుడు అన్నావు కదా, ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఒక వాల్ పోస్ట్ వేశాడు, వాళ్ళు ఫ్రెండ్లీ సరదాగా వేసి ఉంటాడు. అసలాడు వచ్చేవరకే కొసరోడు అంటే మరి లోకేష్ కాల్దా, చంద్రబాబు కాల్దా, ఎన్టీఆర్ మీద కోపం రాదా? వాళ్ళు ఏమనుకోవాలి, ఎన్టీఆర్ ఫ్యాన్స్కి బుద్ధి చెప్పాలనుకుంటారుగా, ఏ అదేంటి అట్లా మాట్లాడారంటయా, తప్పు కదా, ఆ మాట అట్ట వాడకూడదు కదా, జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అవ్వాలి కోరుకోండి, తప్పులే. రేపైనా ఎల్లుండైనా వాళ్ళ తాత లక్షణాలు ఉన్నాయి, వాళ్ళ తాతలాగా ఉంటాడు, ఈయనే ముఖ్యమంత్రి అవ్వాలి అని కోరుకోవటం ఏమాత్రం తప్పలేదు. అంటే అలా కోరుకునే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి రెట్టింపు అవుతుంది. కాదు నానా, రెట్టింపు అవ్వచ్చు, రెట్టింపు అవ్వచ్చు. నెక్స్ట్ గెలిస్తే ఆయన కూడా గెలిచినా గెలుస్తాడేమో అది పక్కన పెట్టండి, అది తప్పు అంట నా కాన్సెప్ట్. అసలాడు వచ్చే వరకే కొసరోడు అంటే తప్పు. అప్పుడు అది ఇందాక అన్నావు చూడు నువ్వు, అది అది రాంబాబు చెప్పావే, రాంబాబు అందులో పెట్టారని. సేమ్ అదే ఇది ఒకటే అనుకోండి, ఇక్కడ రాంబాబుని ఎందుకు తేలిగ్గా తీసుకోవాలి, అక్కడ ఎందుకు సీరియస్ తీసుకోవాలి చెప్పండి మరి. ఓకే, అక్కడ సీరియస్ తీసుకున్నారు, మీరు సీరియస్ తీసుకోవాలా? అతను సీరియస్ తీసుకోవడా లోకేష్? వాళ్ళ నాన్న కోపం రాదా? అటానే ముఖ్యం ఈ మంత్రి గారి కోపం రాదా? అంటే దగ్గర నుంచి చూశారు కదా మీరు ఎన్టీఆర్ గారిని, వాళ్ళ వ్యక్తిత్వాలకి సంబంధించి, వాళ్ళ క్యాలిబర్కి సంబంధించి డిస్కషన్ వచ్చినప్పుడు లోకేష్ గారిని అలాగే ఎన్టీఆర్ గారితో కంపేర్ చేసినప్పుడు ఎలా ఉంటుంది? మీరు దగ్గరగా పనిచేసిన వ్యక్తిగా ఏం చెప్పగలుగుతారు? అంటే సీఎం క్యాండిడేట్గా అమ్మా, వాళ్ళ క్యారెక్టర్ నాకు తెలియదమ్మా, అన్ని ఇక్కడ కూర్చొని నేను జడ్జిని కాదు. వాళ్ళ క్యారెక్టర్ ఏంటి అంటే ఒక సినిమాలో కలిసి మీరు ట్రావెల్ చేశారు, అవి అన్నెసరీ అన్నెసరీ అంటే కారణం ఉంది నాకు. ఎందుకంటే ఏం చెప్పగలం అంటే ఎన్టీ రామారావు బాగా యాక్ట్ చేస్తాడ, జూనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ దేకల ఎన్టీఆర్ అనొచ్చు, ఎన్టీఆర్ బాగా యాక్ట్ చేస్తాడా? వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మర్. ఇంకా నా మనసులో చెప్పుకోవాలంటే తెలుగు ఇండస్ట్రీలో అందరు ఆర్టిస్టుల కంటే నెంబర్ వన్ ఆర్టిస్టు ఎన్టీఆర్. అంతవరకు యాక్టింగ్ చెప్పగలను, నేను ఆర్టిస్టుని కాబట్టి అవి చెప్పగలను. అలాగే డ్యాన్సు ఒకప్పుడు చిరంజీవి తీసేయండి, ఇప్పుడు చిరంజీవి పెద్దవాడు అయిపోయాడు కదా, పిల్లల్లో ఏళ్ళల్లో చెప్తున్నా. అలాగే డ్యాన్సరు నెంబర్ వన్ అల్లు అర్జున్ జమ్ము. ఓకే, అతను అది పర్ఫార్మెన్స్లో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ఎన్టీఆర్ అందుకని వాడు నన్ను చూజ్ చేసుకున్నాడు, ఎన్టీఆర్ను అతను మన పూరి జగన్నాథ్. రియల్ లైఫ్లో కూడా సిన్సియర్గా జనం ఎలా ఫీల్ అవుతారు, అతను రెండు రకాలు ఉంటాడు. పోసాని గారు అయితే సిన్సియర్ అంటే జనం నమ్ముతారు, మూర్తి గారు ఇది మంచోడు, ఆ దొంగవాడు కాదు, ఎదవ కాదు, అందుకని సెలెక్ట్ చేశారు. బ్రో సినిమాకి సంబంధించి త్రివిక్రమ్ గారే ఇంటెన్షనల్గా ఈ సిట్ క్రియేట్ చేశారు, స్కిట్కి సంబంధించి పూర్తి అంటే రైటప్ అంతా తనే చేశారు అని చెప్పి వార్తలు వచ్చాయండి. అంటే త్రివిక్రమ్ గారి గురించి పర్సనల్గా మాకు తెలియదు కాబట్టి అలాంటి ఇంటెన్షన్స్ ఉండుంటాయా తనకి చేసే? ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇంటెన్షనల్గా అవమానించాలి అనుకునే ఇంటెన్షన్ ఎవరికున్నా కానీ అది క్షమించకూడదు. ఓకే, ఎవడైనా సరే, ఇప్పుడు జోక్ అనుకో సరదాగా, ఇప్పుడు నాది క్యారికేచర్ చాలాసార్లు వేశారు, నవ్వుకుంటాను నేను కూడా, నన్ను మిమిక్రీ చేస్తుంటారు స్టేజ్ మీద, నన్ను ఎదురు కూర్చోబెట్టి, తప్పులే. అలాగే పవన్ కళ్యాణ్ కానీ
చిరంజీవి కానీ నాగబాబు కానీ నాలంటూడు కానీ ఇట్లా వీళ్ళు వీళ్ళ వాళ్ళంతా విఐపీస్ కదా, వాళ్ళ మీద సరదాగా కామెడీ చేసి ఇస్తే తప్పులే. నువ్వు ఎవడైనా సరే ఈ సినిమా ఆ సినిమా నెంటలా ఎవరైనా సినిమా మాధ్యమాన్ని వాడిని అవమానించడానికి ఈ క్యారెక్టర్ పెట్టరా అంటే తప్పు. అది ఎవడైనా సరే తప్పు. లేదు సరదాగా పెట్టాం అంటే టేక్ ఇట్ ఈజీ, తప్పేం లేదు. నా గురించి ఎవరు ఎవరి గురించి పెట్టుకోవచ్చు. ఇప్పుడు నువ్వు ఇవాళ నన్ను పెట్టావు, రేపు నిన్ను పెట్టుకుంటా, ఏమో తప్పేముంది అందులో, తప్పేం లేదు. అతను ఇప్పుడు అతను ఇప్పుడు ముఖ్యమంత్రి అనుకోండి, ఈ మంత్రి దీనివల్ల ఇది ఇక్కడ పెట్టడం వలన అతను పెయిన్ ఫీల్ అవుతాడు అన్నారనుకోండి, అతనితో చెప్పచ్చు మినిస్టర్ గారు ఒక కిట్ పెట్టుకుంటున్నాం మీది విత్ యువర్ పర్మిషన్ అంటే టేక్ ఇట్ ఈజీ అంటాడు. అదే అవుతే నా మీద ఎందుకే పెడతారు, నేను ఆర్టిస్ట్ని కాదు కదా, నేను కూడా ఆర్టిస్ట్ అయి ఉంటే అప్పుడు నువ్వు పెట్టచ్చు. లేదా కామెడీగా ఉందనుకో అది పెట్టచ్చు. ఏది అక్కడ డ్యాన్స్ చేశాడు, ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నాడు, అందరితో వదిలి అరే ఒరే మా తిట్టు కూడా ఆర్టిస్ట్ని. ఆర్టిస్ట్గా చాలా సినిమాల్లో పనిచేశారు కదా, ది బెస్ట్ క్యారెక్టర్ మీకు హార్ట్ టచింగ్ క్యారెక్టర్ ఏది? అవి అక్కడే లేదు శ్రావణి, నేను ఎన్ని ఒకేలా చూస్తా. నేనేం చూస్తానంటే పొద్దున్న వెళ్తా సాయంత్రం వస్తా, అందరికి ఏంటంటే మార్నింగ్ 9 వస్తాను, ఈవినింగ్ 6:30 వెళ్ళిచేస్తా. ఎప్పుడు వన్ డే కూడా వన్ ఒక 10 నిమిషాలు కూడా లేట్కి వెళ్ళను. ఇప్పుడు ఎప్పుడు వెళ్ళాను ఇంత నా జీవితంలో 35 ఏళ్ళలో టైం అంటే టైంకి వెళ్తా. 9కి వెళ్ళను, చీకట్లో నైట్ షూట్లు చేయను. అంటే చాలామంది సినిమాలు అడిగారు, బాలకృష్ణ శర్మ చేయనని చెప్పాను, చిరంజీవి గారి సినిమా అడిగారు చేయలేదు. అది చిరంజీవి గారి సినిమా చూడు, అది గుర్రం మీద వెళ్తాడే మన ఈ మధ్య తీశారు సినిమా ఖైదీ కాదు గుర్రం, ఈ మధ్య తీశారు ఆచార్య, ఆచార్య కాదు అతను సురేందర్ రెడ్డి డైరెక్టర్. ఓకే అది అది ఉయ్యాలవాడి నరసింహారెడ్డి. ఓకే ఓకే. అందులో ఒక బ్రిటిషర్ తెల్లవాడి వేషం అడిగారు 12 రోజులు, ఎప్పుడు ఏ టైమింగ్ అన్నాం అంటే నైట్ టైం ఉంటుంది అంటే చేయనని చెప్పి. పెద్ద హీరో అయినా కూడా ఎవరైనా చేయను అంటే 40-50 సినిమాలు మనిషి. ఎందుకలా నైట్ టైం ప్రాబ్లం? ఉద్యోగంలాగా ఉండాలి నాకు సినిమా అంటే. నెక్స్ట్ సినిమా సినిమా జీవితం కాదు, సినిమా జీతం కోసం, నా కుటుంబం జీవితం కోసం. ఈ జీతం కోసం డే నైట్ పని చేస్తే ఎప్పుడు నా పెళ్ళామిడ్డలతోనే తిరగాలి, ఈ డబ్బులు ఏం చేసుకోవాలి? నైట్ టైము నైటు తెల్లగడ్డ 2 దాకా ఉంటుంది అన్న షూటింగ్. అలాగే మళ్ళీ పూరి జగన్నాథ్ గారి సినిమా ఉంది, ఇది మన బాలకృష్ణ గారి సినిమా, అది ఏదో ఏదో అది బాలగారి లేటెస్ట్ బాలయ్య తీశాడు ఆయన, అక్కడ అల్యూమినియం ఫ్యాక్టరీలో నైట్ టైం పైసా వసూలు దానికి అది 12 రోజులు అడిగారు. నైట్ మార్నింగ్ తెల్లారు 4 ఉంటుందండి, బాగుంటుంది క్యారెక్టర్ అంటే నైట్. ఇది ఆయన నాకు ఇష్టమే, ఆయన మంచి వేషం ఇచ్చాడు నాకు ఇది టెంపర్లో కూడా. ఆయన డైరెక్ట్గా నేను చేయలేను, నైట్ టైం చేయనండి నేను రాను. మళ్ళీ ఓన్ ఫిల్మ్ కూడా వాడు కొడుకు సినిమా కూడా అడిగాడు, నేపాలు అటు వెళ్ళాలి అటు రాజస్థాన్ అట్లా డే నైట్ మంచులో. అవి నేను చేయలేను సార్, నా వాళ్ళగా సార్ మార్నింగ్ వస్తా 9 to 6, 8:30 వెళ్తా. సినిమాలే ప్రపంచం, సినిమా లేకపోతే జీవితమే లేదు, పిచ్చి ఇంకా అని అనుకునే వాళ్ళకి మీరు ఇప్పుడు చెప్తున్న పాయింట్స్ అన్ని చాలా టిపికల్గా కనిపిస్తాయి. అంటే ఉద్యోగం లాగా ఉండాలి సినిమా. నువ్వు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి చెప్తారుగా, ఇండస్ట్రీకి వెళ్ళి ఒకసారి అంటే అలా అనుకునే వాళ్ళకి మీ నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఏం మెసేజ్ ఇస్తారు యంగ్స్టర్స్కి అవకాశాల కోసం? అయ్యో అది అది వాళ్ళు తెలుసుకోవాలి. నాకేం ఇష్టం అంటే నేను మ్యారేజ్ చేసుకున్నా, నాకు భార్య బిడ్డలు ఉన్నారు, పగల షూటింగ్కి వెళ్తాం, నైట్ ఇంకో షూటింగ్కి వెళ్తాం, తెల్లారగట్ట 4 దాకా వస్తాం, అలసిపోయి వస్తాం. అప్పుడు మా ఆవిడ మేలుకొని 12 పడుకుంటుంది, తెల్లారి తలుపు కొట్టాలి వచ్చి 4 అప్పుడు ఆమె నిద్ర ఉండదు, అప్పుడు నేను ఆనందం లేను, ఆమె సరిగా ఆనందం లేదు, ఆ పిల్లలు ఏమంటే తలుపు కొట్టి నైట్ తలుపు కొట్టి ఎవరు అంటే నాన్న వచ్చాడని వాళ్ళు నిద్ర లేస్తారు. ఇప్పుడు ఎవడైనా ఏ ఉద్యోగం చేసినా ఏ వ్యాపారం చేసినా కుటుంబం కోసం, నా కోసం, నా కుటుంబం కోసం, నా జీవితం కోసం, మా పిల్లల భవిష్యత్తు కోసం, ఇవన్నీ పక్కన పెట్టి ఈ డబ్బు కోసమే ఉంటే కుటుంబం కుటుంబం అనిపించుకోదు. నేను ఫస్ట్ సినిమా లేకపోయినా పరులా ఎక్కడికి వెళ్ళను, నువ్వు ఉన్నావు ఎక్కడే కూర్చొని చూడు, ఏ క్లబ్ నీ ఎప్పుడు ఏ క్లబ్లో నీకు కనపడను.